హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ రోజు వచ్చేసి మంగళవారము ఇంకా రేపే వరలక్ష్మి రథము బెడ్రూమ్ అయితే సదరలేదు ఈ రోజు అయితే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఈ రోజు మా ఆయన అయితే ఇంట్లో ఉన్నాడు బెడ్రూమ్ లో ఉండే సబ్జెక్ట్ పైన అన్ని సామాన్లు తీసి అయితే కింద పెడుతుండు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిరు ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చి రావాలి సో ఇంకా ఈ రోజు కంప్లీట్ చేసుకొని బయటకు అయితే అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకోవాలి సామాన్లు అయితే తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు టైం త్రీ అవుతుంది రేపు ప్రసాదాలకు నెయ్యి లేదు నెయ్యి అయితే తయారు చేయడానికి మీగడైతే మిక్సీకి పెడుతున్నా ఫ్రిడ్జ్ కూడా ఇంకా మొత్తము దులిపి మంచిగా తూర్చిన వెన్న అయితే కొంచెము వాటర్ లాక్ అయ్యింది ఈ వాటర్ లాక్ అయితే మిక్సీకి రాదు అని కొన్ని ఐస్ ముక్కలు అయితే ఇందులో వేసి మిక్సీకి పట్టిన అప్పుడు గట్టిగా అయ్యి వెన్న అయితే చాలా బాగొస్తుంది సో ఇంకా కొన్ని రాజ్మాల ఉన్నాయి పిల్లలకి వచ్చే వరకు స్నాక్స్ కూడా రెడీ చేయాలని కొన్ని అయితే కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నా ఇవి నిన్ననే తీసుకొచ్చిన డిమాట్లో కేజీ కొన్ని అయితే ఉడకబెడుతున్నా ఉడకబెట్టి కొంచెం పోపు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా నెయ్యి అయితే ఈ విధంగా వెన్న అయితే ఈ విధంగా తీసి ఒక బౌల్లోకి అయితే వేస్తే శివలింగం ఆకర్ లాగా ఎంత మంచిగా వచ్చింది చూడండి గట్టిగా ఉంది సో ఇంకా కొన్ని ఐస్ ముక్కలు అయితే ఇందులో వేసి ఇంకా కొన్ని వాటరు రెండు సార్లు పోసి మంచిగా ఈ తెల్లగా వస్తుంది చూడండి ఈ తెల్లగా వచ్చేదంతా పోయేంత వరకు రెండు సార్లు మూడు సార్లు వాటర్ పోసి ఈ విధంగా అయితే చేసుకోవాలి వెన్న అయితే ఇందులో కొంచెం చక్కెర వేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వెన్న అయితే ఇట్లా టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఇట్లా పోసుకుంటేనే మనకి వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది సో ఇది వన్ వీక్ది అయితే వచ్చింది రాజమల అయితే కొన్ని పోపు వేసి పిల్లలకైతే బౌల్ లో వేసి ఇస్తున్నా ఇవి తిని వాళ్ళైతే చదువుకుంటారు రాసుకుంటారు నేను ఇంకా కొన్ని ఇంకా కొన్ని సామాన్లు అయితే మిగిలిపోయినాయి తెచ్చుకున్నా ఈ రోజు వరలక్ష్మి వ్రతం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచిన అంతా క్లీన్ చేసుకొని మంచిగా అమ్మవారికి డెకరేషన్ అయితే ఇక్కడ చేసిన కిటికీకి ఒక చీ రెడ్ కలర్ చీర ఇట్లా వేసి అయితే కట్టినా ఇంకా డెకరేషన్ చాలా బాగా చేసుకుందాం అనుకున్నా కానీ టైం లేదు ఇప్పుడు సిక్స్ అవుతుంది మళ్ళీ ప్రసాదాలు చెయ్యాలి అమ్మవారికి చీర అయితే కట్టినా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి రూపు మాత్రము గోల్డ్ కలర్ లో తెచ్చిన సిల్వర్ కలర్ అనుకొని పోయినాం కానీ గోల్డ్ కలర్ లో తెచ్చిన ఈ రూపు అయితే వర్షములోనే పోయి వర్షంలోనే వచ్చినా సో నైట్ నైన్ అయింది నైన్ కి అయితే వచ్చినాము ఇంకా పిల్లలు అయితే టీ పెట్టుకొని చూస్తున్నారు కొన్ని అమ్మవారి సాంగ్స్ అయితే పెట్టిన ఇక్కడ ప్రసాదాలకైతే రెడీ అవుతుంది పులిహోరకైతే ఇక్కడ స్టవ్ మీద పెట్టిన అన్నము ఇక్కడ అన్నం అవుతుంది పరమానానికి తర్వాత దద్దోజనానికి అయితే ఇంకా కొన్ని బియ్యం వేరే బౌల్లో నానబెట్టిన పులిహోరకు చింతపండు ఇంకా ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా టీ పెట్టుకోవాలని కొంచెం టీ పెట్టుకున్నా మినప్పప్పు కొన్ని శనగలు అయితే నైటే నానబెట్టిన నైటే నానబెట్టాలి కానీ మార్నింగ్ మిక్స్కి వేసుకోవాలి నైట్ మిక్స్కి వేస్తే పుల్లగా అయిపోతుంది అని ఇంకా కొన్ని వాయనాలకైతే శనగలు అయితే ఇక్కడ నానబెట్టిన ఈ రెండు నైట్ నానబెట్టుకున్న ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అవుతుంది టూ అవర్స్ అయితే పట్టింది నాకైతే ప్రసాదాలు చేసుకోవడానికి ఇక్కడైతే ఇంకా దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేయడా క్లీన్ చేసి ఫోటోలు కడిగి మంచిగా బొట్లు అయితే పెడతాడు మా ఆయన నేనైతే ప్రసాదాలు చేస్తూ ఉంటా సో ఇంకా ఇక్కడైతే చాలా బిజీ బిజీగా ఉంది ఈ రోజు మా ఇంట్లో ప్రసాదాలు అయితే మొత్తం అయిపోయినాయి ఇంకా అమ్మవారిని పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం పసుపు వేసి మంచిగా రుద్ది బియ్యం పిండితో ఒక పద్మం అయితే గీసి పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి అమ్మవారిని ఇక్కడ నిల్చోబెట్టి చీర అయినా జ్యువెలరీ అయినా మొత్తం సెట్ చేసి అయితే పెట్టాలి దేవుడి దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు కాడ టూ అవర్స్ అయితే పట్టింది టైము ఒక్కరమే కదా ఎక్కడ చేసుకున్నా సో ఇంకా వాయనలకు అందరికి ఫోన్లు అయితే చేసిన ఈవినింగ్ టైంలో వస్తారు ఎక్కువ శాతము మరి మీరు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వారం చేసుకోకుండా మళ్ళీ ఫ్రైడే రోజు చేసుకుంటారు కదా వాళ్ళకైనా నేను కొన్ని షేర్ చేస్తున్నా వాళ్ళకైనా యూజ్ అవుతాయి నెక్స్ట్ కలిషం మీద మనం క్లాత్ పెట్టుకోవడానికి పైన కుచ్చుల లాగా రావడానికి క్లాత్ అయితే ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి పై భాగంలోని చిన్న చిన్న పిల్స్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పిన్నిస్ మనం చేతి పెట్టిన చూడండి అక్కడి వరకు పిన్నిస్ అయితే పట్టుకోవాలి పిన్నిస్ పెట్టుకొని అక్కడ కింది నుం కింది భాగం కాకుండా ఫైవ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చెప్పడం కంటే చూస్తేనే మనకి మంచిగా అయిపోతది చిన్న చిన్నగా ఫోల్డ్ వేసుకొని ఇక్కడి వరకు ఒక అయితే పెట్టుకొని పై నుంచి మంచిగా మనం ఎలా మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టుకుంటే ఇట్లా కుచ్చులాగా మంచిగా వస్తుంది ఇది కలుచ మీదకి క్లాత్ మంచిగా అనిపిస్తుంది చూడండి ఇట్లా పైనుంచి ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ వారం చేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా చీర కట్టడము వీడియో తీద్దాం అనుకున్నా కానీ హడావిడిలో వీడిలో మర్చిపోయినా ఈసారి అయితే చీర తొందరగా అయిపోయింది అమ్మవారికి చూడండి ఎట్లొచ్చిందో మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేస్తే ఇంకా అయితే కొబ్బరికి కొబ్బరికాయకు పసుపు అయితే రుద్ది మంచిగా బొట్లు పెట్టుకొని అయితే రెడీ చేస్తున్నా సో మా అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చిర్రు కొంచెం హెల్ప్ చేసిరు వాళ్ళు కూడా మా ఆయన అయితే కాడ మంచిగా పూజ అయితే చేస్తున్నారు పిల్లలు అయితే వాళ్ళు లేసి వాళ్ళంతలకి వాళ్ళే అయితే చేసి రెడీ అవుతున్నారు నాకైతే దేవుడి దగ్గరనే సరిపోయింది సో పూజా విధానము నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పనిసరిగా చూడండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసి కట్ చేస్తున్నా ఓకేనా మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్